T20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మన టీం ఇండియా వింట్రుక వాస్ లో గెలిచింది. లాస్ట్ ఓవర్ లో ఎన్నో ట్విస్టుల మధ్య చివరి బంతుకు అశ్విన్ సింగిల్ తీసి మన టీం ఇండియాని గెలిపించాడు. సో ఇదైతే డెఫినెట్లీ డామినేటెడ్ విక్టరీ కాదు, ఇన్ఫాక్ట్ మన టీం ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు పాకిస్తాన్ బౌలర్సే మన వాళ్ళని డామినేట్ చేశారు. సో లాస్ట్ ఓవర్స్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మన టీం ఇండియాని గెలిపించాడు. బట్ ఎనివే లాస్ట్ ఓవర్ అంపైర్స్ మన టీం ఇండియాకి అనుకూలంగా వ్యవహరించి పాకిస్తాన్ను ఓడిపోయేలా చేశారని చెప్పి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే ఏడ్చి గగ్గోలు పెడుతున్నారు. సో లాస్ట్ ఓవర్లో చూసుకుంటే టూ మేజర్ డిసిషన్స్, ఒకటి విరాట్ కోహ్లీ విషయంలో నో బాల్, అండ్ రెండోది కూడా విరాట్ కోహ్లీ విషయంలోనే ఫ్రీ హిట్లో బౌల్డ్ అయినప్పుడు 3 రన్స్ ఇచ్చారు. సో ఈ రెండింటిలో మొదటిదాని విషయానికి వస్తే లాస్ట్ ఓవర్ 4వ బంతి నో బాల్కి ఇచ్చారు, అండ్ నో బాల్ హై ఫుల్ టస్ నో బాల్. సో ఇదైతే కొంతవరకు కాంట్రవర్షియల్ డిసిషనే అని నేను కూడా ఒప్పుకుంటా. ఇది ఒక టచ్ అండ్ గో డిసిషన్, ఎందుకంటే విరాట్ కోహ్లీ బాల్ని ఫేస్ చేస్తున్నప్పుడు క్రీజ్ లోపల లేడు, కొంతవరకు క్రీజ్ బయట ఉన్నాడు. బట్ ఎనివే బాల్ విరాట్ కోహ్లీ యొక్క బ్యాట్ని టచ్ చేసే టైంకు అది ఖచ్చితంగా వేస్ట్ కంటే హైట్లోనే ఉంది. సో ఇదైతే ఒక టచ్ అండ్ గో డిసిషన్, కొన్నిసార్లు బ్యాటింగ్ టీంకి అనుకూలంగా వస్తుంది, కొన్నిసార్లు బౌలింగ్ టీంకి అనుకూలంగా వస్తుంది. ఈవెన్ మనం రీసెంట్గా ఐపీఎల్లో రోమన్ పాల్ విషయంలో కూడా కొంతవరకు ఇలాంటి నో బాల్ ఇష్యూనే చూసాం. సో అప్పుడైతే ఇది ఫీల్డింగ్ టీంకి అనుకూలంగా వెళ్ళింది, బట్ ఈ సిచ్యువేషన్లో మాత్రం మన టీమిండియాకి అనుకూలంగా వచ్చింది. సో ఇదైతే ఆన్ఫీల్డ్ అంపైర్స్ తీసుకున్న డిసిషన్ మాత్రమే. ఇన్ఫాక్ట్ ఇదే మ్యాచ్లో అక్షర్ పటేల్ రన్అట్ విషయంలో కూడా థర్డ్ అంపైర్ బౌలింగ్ టీంకి అనుకూలంగా డిసిషన్ ఇచ్చాడు. సో సేమ్ దానిలానే విరాట్ కోహ్లీ నోబాల్ విషయంలో కూడా అదే జరిగింది. క్లియర్ కట్ నోబాల్ కాకపోయినా అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మన టీమిండియా వైపు డిసిషన్ ఇచ్చాడు, అండ్ అంపైర్ నేకెడ్ ఐలో చూసినప్పుడు ఏదైతే ఫీల్ అవుతాడో దాన్నే ఫైనల్ డిసిషన్కి ఇస్తాడు. ఇక రెండో కాంట్రవర్సీ ఏంటంటే ఈ బాల్ తర్వాత ఫ్రీ హిట్కు విరాట్ కోహ్లీ బౌల్డ్ అయ్యాడు, బట్ స్టిల్ మన టీమిండియా 3 రన్స్ తీసుకుంది. అయితే బౌల్డ్ అవగానే మహమ్మద్ రిజ్వాన్ అంపైర్స్ని అడిగాడు, బాల్ అడ్డ అయిపోయింది కదా రన్స్ అలా తీసుకుంటారని చెప్పి. సో ఇప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఇదే పట్టుకుని అంపైర్స్ మమ్మల్ని చీట్ చేశారు, ఇండియాని గెలిపించారని చెప్పి వాగుతున్నారు. బట్ అకార్డింగ్ టు రూల్స్ ఈ విషయంలో అంపైర్స్ చేసిన తప్పు ఏమీ లేదు. సో ఫ్రీ హిట్ బాల్కి యాక్టివ్గా ఉండే అవుట్స్ రన్అట్, అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్, అండ్ హిట్టింగ్ ద బాల్ ట్వైస్. సో ఈ 3 కాకుండా ఇంకేం జరిగినా బ్యాట్స్మెన్ అయితే రన్స్ తీసుకోవచ్చు, ఈవెన్ క్యాచ్ పట్టినప్పుడు కూడా రన్స్ తీసుకుంటారు. సో వాటిని ఖచ్చితంగా స్కోర్ బోర్డులోకి కౌంట్ చేస్తారు. అలాగే బౌల్డ్ అయినప్పుడు కూడా బ్యాట్స్మెన్ అయితే రన్స్ తీసుకోవచ్చు, బట్ అవి బైస్గా కన్సిడర్ చేస్తారు. ఈవెన్ కొన్నిసార్లు ఫ్రీ హిట్లో బాల్ వికెట్కి తగిలి బౌండరీ కూడా పోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో అంపైర్స్ ఆ 4 రన్స్ను బైస్ రూపంలో ఇస్తారు. సో ఇందులో అయితే పెద్దగా కాంట్రవర్సీ ఏమీ లేదు, రూల్స్ ప్రకారమే మొత్తం జరిగింది. బట్ ఆ నోబాల్ విషయంలోనే కొంచెం టచ్ అండ్ గో డిసిషన్ ఇచ్చారు. ఎనివే లాస్ట్ ఓవర్లో మన టీమిండియాకు లక్ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే విరాట్ కోహ్లీ 6 కొట్టిన బాల్ నోబాల్ అవ్వడం, అండ్ అది 6 వెళ్తున్నప్పుడు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్ చేత్తో పట్టుకున్నా కానీ లోపలికి వేయలేకపోవడం జరిగింది. అలాగే ఫ్రీ హిట్లో బౌల్డ్ అయినప్పుడు 3 రన్స్ రావడం కూడా చాలా లక్కీ. సో మన వాళ్ళకి లిటరల్లీ ఒక బంతిలోనే 10 పరుగులు వచ్చాయి. దీనివల్ల మన టీమిండియా ఈ మ్యాచ్లో గెలవగలిగింది. బట్ ఎనివే మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచినా కానీ మన వాళ్ళ డెత్ బౌలింగ్ పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. అలాగే ఇంపార్టెంట్ బిగ్ మ్యాచెస్లో మన టాప్ ఆర్డర్ కొలాప్స్ అనే ఆచారం కూడా ఇంకా మారలేదు. సో మన టీమిండియా మ్యాచ్ గెలిచినప్పటికీ సమస్యలు అయితే అలానే ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాచెస్ నుండైనా మన టీమిండియా ఈ తప్పులు సరిదిద్దుకుని బాగా ఆడితేనే వరల్డ్ కప్ గెలవగలరు, లేకపోతే నాకౌట్ స్టేజ్లో మరోసారి నిరాశ తప్పకపోవచ్చు.